నమస్తే, ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంకల్ప సంబరాలు, చరిత్రను తిరగరాసిన పాదయాత్ర, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. వైఎస్ఆర్ నవోదయం ద్వారా పారిశ్రామికవేత్తలకు మేలు, జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు. ఆన్లైన్ దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు, ఏసీటీ న్యూస్తో జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ జ్యేయం, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి వినతుల వెల్లువ. నిడదవోలు రైల్వే గేట్ మరమ్మతులు పూర్తి, గురువారం సాయంత్రం నుంచి రాకపోకలు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, రెండేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర రాష్ట్ర చరిత్రను, భవిష్యత్తును తిరగరాసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రజా సంకల్పయాత్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్పయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక శ్రీరాంనగర్లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్రంగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోవటం, ఆ తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు అవలంబించిన అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. అలాంటి సమయంలో ప్రజలందరికీ ఆశాకిరణంలా సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాది అన్నారు. కోట్లాది మంది ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకుంటూ, సమస్యలను వింటూ, అవసరమైన భరోసాను ఇస్తూ జగన్ చేసిన పాదయాత్ర చరిత్రలో ఎవరూ చేయలేదని, భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి 151 స్థానాలు ఇచ్చారు అంటే అది వైఎస్ జగన్పై ఉన్న ప్రగాఢమైన నమ్మకంతోనే అని ఉప ముఖ్యమంత్రి నాని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపు 90% పూర్తి చేశారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు మంచం మైబాబు, నాయకులు గుడిదిశి శ్రీనివాస్, నిరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, మోటమర్రి సదానందకుమార్, ఎన్ సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్, వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా పారిశ్రామికవేత్తలకు మేలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం ఎంఎస్ఎంఈ రుణాల ఏకకాల పునఃవ్యవస్థీకరణపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమల మేలు కోసం ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ నవోదయ పథకం ప్రవేశపెట్టిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. జిల్లాలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు సక్రమంగా నడిపేందుకు సంబంధిత పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పరంగా నిబంధనల మేరకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రుణాలు పొంది వివిధ కారణాలతో ఈఎంఐ వాయిదా సొమ్ములు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మరికొంత గడువు ఇచ్చే విధంగా రుణకాల పరిమితి పెంచాలని అన్నారు. జిల్లాలో 350.71 కోట్ల రూపాయల మేర ఏకకాల పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన 13,366 యూనిట్లు ఉన్నాయని, పరిశ్రమల శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశ్రామికవేత్తలకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ 2 నంబూరి తేజ్ భరత్, పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ ఎం మురళీమోహన్, డిప్యూటీ డైరెక్టర్లు జేసుదాసు, విజయకుమార్, ఆంధ్ర బ్యాంక్ జోనల్ మేనేజర్ ఏ కోటేశ్వరరావు, ఎల్డీఎం ఏ రామచంద్రరావు, బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం
ఏలూరు జిల్లా రిజిస్టార్ పరిధిలోని 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆన్లైన్ విధానంలో దస్తావేజులు రూపొందించుకుని వచ్చిన క్రయ విక్రయదారుల రిజిస్ట్రేషన్లు వేగవంతంగా చేస్తున్నట్లు జిల్లా రిజిస్టార్ లంక వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమం ద్వారా చాలామంది దస్తావేజులను స్వయంగా తయారు చేసుకుంటున్నారని చెప్పారు. అలా వచ్చిన వారందరికీ తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించి దస్తాలను స్కాన్ చేసి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ రిజిస్ట్రార్లు ఏ ధనలక్ష్మి, ఏ సుధాకర్ పాల్గొన్నారు. ఏలూరు రిజిస్ట్రేషన్ జిల్లాకు సంబంధించి 12 ఆఫీసుల్లో ఆన్లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడం అనేది మొదలైంది. అందులో ప్రధానంగా చెప్పాలంటే అనంతపల్లి, భీమడోలు, చింతలపూడి, కొవ్వూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, వేగేశ్వరపురం, బట్లూరు, ఏలూరు ఈ 9 ఆఫీసుల్లో ఆన్లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడం అనేది ప్రక్రియ మొదలైంది. అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సాంకేతికంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియని మరింత సరళతరం చేయడం జరిగింది. అంటే ప్రజలు తమకు తాము సొంతంగా దస్తావేజును తయారు చేసుకోవడం, తర్వాత స్లాట్ బుక్ చేసుకొని మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తే అది వెంటనే లోపాలు కూడా లేకుండా సాఫ్ట్వేర్ని కరెక్ట్గా సర్వీస్ చేయడం వల్ల ప్రజలకి నేరుగా సర్వీస్ చేయడానికి వీలవుతుంది. ఈ క్రమంలో నేను ఈ 12 ఆఫీసులు కూడా ఇప్పటికే 1-2 సార్లు నేను విజిట్ చేయడం జరిగింది. నేను సందర్శించిన ప్రతి చోట కూడా ప్రజలు చాలా ఉత్సాహంతో స్పందించి, అంటే చాలా వేగంగా జరగడం ఒకటి, రెండోది నాణ్యంగా జరగడం ఒకటి, ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం రిజిస్ట్రేషన్ శాఖ అది పూర్తి స్థాయిలో బాధ్యత వహించి కృషి చేస్తుంది. చేసుకొని తెలియకపోతే మేము ప్రతి సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూడా ఒక సీనియర్ రెసిడెంట్ని ఇది ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఒక మే ఐ హెల్ప్ యూ లాగా ఒక మే నేను సహాయపడగలను అనేటువంటి ఆ సిటిజన్కి సహాయం చేయడం కోసం మేము ఏర్పాటు చేశాము. సో సీనియర్ రెసిడెంట్లు అందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది సాంకేతిక పరమైన కానీ ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక మెరుగైన సేవలు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పొందడం కోసం ప్రజలు ముందుకొచ్చి తయారు చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా స్వయంగా చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల ఒక రకం సంతృప్తి చెంది అది ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలించుకొని నిర్ణయించుకొని అప్పుడు కక్షిదారులుగా మాకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో పారదర్శకత అది ఏర్పడుతుంది. మూడో మనిషి ప్రమేయం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ వనరుల్ని పూర్తి స్థాయిలో ప్రజలు వినియోగించుకున్నట్టయితే అది అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎటువంటి లిటిగేషన్స్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను తోచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే జయంగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక శ్రీరాంనగర్లోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి బుధవారం జిల్లా నలుమూలల నుండి ప్రజలు విచ్చేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ వస్తున్నామని, అలాగే అన్ని వర్గాలకు మేళ్లు జరిగేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, వైకాపా నగర అధ్యక్షులు బొద్దాన్ని శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు మంచి మైబాబు, నాయకులు గుడిదేశి శ్రీనివాస్, మున్నుల జాన్ గురునాథ్, పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, మోటమరి సదానంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ వరకు నేను మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాను చేసి నాకు ఒకటే, నాకు వేరే ఉద్ది మళ్ళీ చెప్తున్నా, ముందు మీరు మనం జరగనీయండి, లోటుపాట్లు ఇబ్బందులు ఏదైనా ఉంటే తప్పకుండా నేను మీ వైపు ఆలోచిస్తాను. ఇప్పుడు వచ్చి చెప్పారు ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల మాకు కొంత ఇబ్బంది ఉంటుంది, అది నేను కూడా కమిషనర్తో మాట్లాడతాను. వాలంటరీ ట్రేడ్ విషయంలో మాత్రం మీరు అసలు అందులో మీరు మాట్లాడండి. వాలంటరీ ట్రేడింగ్ అయితే జరపండి. ఆన్లైన్ ట్రేడింగ్ విషయంలో నేను డెఫినెట్గా మీకు సానుకూలంగా ఉండేట్టు నేను కొంత ఆలోచిస్తాను, కమిషనర్తో కూడా మాట్లాడతాను, మీరు కూడా సహకరించారు. రన్నింగ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా నేను మళ్ళీ మనం కూర్చుందాము. రన్నింగ్లో ఇబ్బంది ఉంటే నేను మీతో మాట్లాడతాను, నేను చెప్పింది జరగాల, అదే చేయాలి నేను అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే దాన్ని బట్టి మళ్ళీ మాట్లాడండి, సరేనా? మీరే ఆందోళన పడకండి, బయట ప్రోగ్రామ్ నేను మీతో మాట్లాడాలన్నా కానీ బయట చాలా ప్రోగ్రామ్ గత తమ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒకటి చెప్పి సైట్ వీళ్ళందరూ కూడా తలపై ఇబ్బంది చెప్పి డబ్బులు వేసుకోమన్నారు సార్. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇవ్వలేకపోయారు సార్. అంటే ఎలా ఉంటుంది అంటే స్తంభం ఒకసారి కలిపితే మళ్ళీ వేరే కార్పొరేషన్ గత 9 రోజుల నుండి నిడదవోలు పట్టణంలోని రైల్ గేట్ వద్ద అధికారులు చేపట్టిన పట్టాలకు మరమ్మత్తు పనులు ఒక కొలిక్కి వచ్చాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ రైల్వే గేటు గుండా రాకపోకలు సాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర మరమ్మతులు అవసరం కావడంతో గత నెల 29వ తేదీ నుండి ఈ రైల్వే గేటు నుండి రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులకు గురికాగా చివరకు పాదచారులు కూడా అటు ఇటు రాకపోకలు సాగించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు మరమ్మత్తు పనులు ముగిసి గురువారం సాయంత్రం రైల్వే గేటు తెరుచుకోనున్నది. Thank you.
చేయటం జరిగింది. ట్రాఫిక్ చాలా హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ మళ్ళిస్తాకి అటు పక్కన సింగారం నుంచి తాళపవన బ్రిడ్జ్ నుంచి అక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి వాళ్ళని కారు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, 2-4 వీలర్స్ వరకు అటు డైవర్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ ట్రాక్ని మరమ్మతం డైలీ 60-70 మంది ట్రాక్ సోదరులతోటి ఈ ట్రాక్ బాగు చేయటం ఈ రోజుకి 80% కంప్లీట్ చేయడం జరిగింది. రేపు 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రజలకి అందరికి కూడా అందుబాటులో వచ్చేలాగా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ఏసీటీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు బస్ సౌకర్యం ఏమైనా ఉండి ఇటువంటి రోడ్డు మళ్లింపు గురించి వాళ్ళు ఎప్పుడప్పుడు టీవీలో అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మాకు సహకరించినందుకు రైల్వే కార్మిక సోదరులకి అలాగే మాకు కూడా ఈ పనికి ఎటువంటి ఆటంకం లేకుండా పని చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా సహకరించినందుకు ఈ ఏసీటీవీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. రేపు 7వ తారీఖు సాయంత్రం అడైపోతుంది. దయచేసి రోడ్ ట్రాన్స్పోర్ట్లు కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ ఇటువంటి నుంచి 20-30 టన్ను ఎక్కువ ట్రాఫిక్ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. అలాగా ఈ షార్ట్ కట్ రూట్ వల్ల ప్రయాణికి కూడా ఇక్కడ ఇటు నుంచి షార్ట్ కట్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇటు నుంచి బాగా ట్రాఫిక్ పెరగడం వల్ల వాళ్ళకి మనం యాక్చువల్గా ఇంకా 2 రోజులు ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ ప్రజలు ఇబ్బందులు చూసి దీన్ని ఇమీడియట్గా 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి రోడ్డు ఇచ్చేయాలని చెప్పేసి మన రైల్వే అధికారులతో అందరూ కూడా మన ట్రాక్మెన్ సోదరులు కూడా చాలా కష్టపడి ఇటువంటి వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నందుకు వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అలాగే మరొకసారి ఏసీటీవీ మీడియా సోదరులకు కూడా ఈ కవరేజ్ని కవర్ చేసినందుకు ప్రజలకి ఈ ఇన్ఫర్మేషన్ పంపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ నా పేరు సోమేశ్వరరావు. నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నిడదోల్ సెక్షన్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ఫిర్యాదులను స్వీకరించేందుకు స్థానిక కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు స్వయంగా అభ్యర్థుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ నిర్ణయాలు తీసుకున్నారు. అభ్యర్థులకు ఒకవేళ అర్హత ఉంటే అక్కడికక్కడే నియామక పత్రాలు అందించేలా ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది సచివాలయ ఉద్యోగులు తమకు బదిలీలు కావాలని దరఖాస్తులు సమర్పించగా వాటిని కలెక్టర్ సున్నితంగా తిరస్కరించారు. ఉద్యోగాల్లో చేరి ఎంతో కాలం అవ్వలేదని అప్పుడే బదిలీ చేయాలంటూ అడగడం సమంజసం కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ వి నాగార్జునసాగర్, నర్సాపురం మున్సిపల్ కమిషనర్ సత్యవేణి, డేమండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డీఈఓ సివి రేణుక పాల్గొన్నారు.
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? లిస్ట్ చూడండమ్మా, ఇతని పేరుందా? పేరు రాయలేదు. మానెళ్ళి పుల్లారావు అక్కడే ఉంటే మాట్లాడేయచ్చు కదా. సెకండ్ లిస్ట్ మానెళ్ళి పుల్లారావు. ఇప్పుడు తీసుకుంటారా సర్టిఫికెట్? ఇప్పుడు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్సెట్ అయ్యాలి. ఇప్పుడు పర్మిషన్ ఇస్తే ఇతను సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, వేరే వాళ్ళు ఎవరన్నా బయటకు వెళ్ళాలా లేదంటే ఇతను అకామిడేట్ చేయొచ్చా చెప్పాలి ఇప్పుడే. అదే కదా ప్రశ్న, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? కదమ్మా స్పోర్ట్స్లో ఎవరు లేరు కదా, నెక్స్ట్ వాళ్ళు పెట్టి ఫిట్స్ ఉండరు కదా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.